కాటమరాయుడు ఆడియో వేడుకలో నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతుంటే అలి ఏదో అనడం, పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా తుల్లిపడుతూ పగలపడి నవ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది. పవన్ ఆ రోజు ఎందుకలా నవ్వాడని ఎవరికీ అర్థం కాలేదు. ఈ విషయంలో ఎవరికి తోచింది వాళ్లు ఊహించుకున్నారు. సోషల్ మీడియాలో దీని గురించి చర్చ కూడా నడిచింది. పవన్ అలా గెంతుతూ నవ్వడం భలే సరదాగా అనిపించింది అందరికీ. అలీ ఏదో బూతు జోకు వేసి ఉంటాడని, అందుకే పవన్ అలా నవ్వి ఉంటాడని చాలా మంది అన్నారు. అయితే ఆ రోజు అసలేం జరిగింది, పవన్ ఎందుకు అంతలా నవ్వాడో అలీ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. పవన్ నవ్వు అభిమానుల్లో అంత చర్చకు దారితీస్తుందని ఊహించలేదు. ఆ రోజు శరత్ మరార్ గారు పవన్ కళ్యాణ్ను అదే పనిగా పొగిడారు. ఆయన డ్రెస్సింగ్ లుక్ గురించి మాట్లాడారు. నేనున్నట్టుండి మళ్ళీ పెళ్లిగానే చేస్తాడా ఏంటి అన్నాను. పవన్ అది విన్నాడు, నవ్వాపుకోలేకపోయాడు అంటూ అసలు విషయం వెల్లడించాడు అలి. పవన్ కు అలి అంటే చాలా ఇష్టం. అతడితో అనుబంధం గురించి పవన్ చాలాసార్లు ప్రస్తావించాడు. పవన్ దగ్గర ఏదైనా మాట్లాడగలిగే, అతడి మీద జోకులు కూడా వేయగలిగేంత చనువు అలీకి ఉంది. మళ్లీ పెళ్ళ అంటూ పవన్ ముందే అతడి మీద జోక్ పెంచగలిగాడు అంటే అలీ పవన్ కు ఎంత క్లోజో అర్థం కావట్లేదు.